हाय फ्रेंड्स, ఈ వీడియోలో డైరెక్ట్ గా ఒక సింగిల్ పీస్ తోటి ఈ ప్లాకెట్ లేదా ఫిల్ట్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడ కట్టింగ్ ఉండదు దీనికి, అంటే ఈ పట్టి ఎక్కడ మనం కట్ చేయము, డైరెక్ట్ గా ఒకటే పీస్ చూడండి, కిందన మనకి ఏ సైజ్ అయితే ఉందో ఆ పైకి కూడా అదే సైజ్ వస్తుంది. రెండు పక్కల ఒకే సైజ్ తోటి మనం ఈ టైప్ ఆఫ్ పట్టి ఎలా కట్టుకోవాలి అది అనేది ఈ వీడియో చూద్దాం. మీకు క్రితం వీడియోలోని రెండు సపరేట్ పీసెస్ తోటి సపరేట్ రెండు ముక్కలతోటి మన పట్టి ఎలా కట్టుకోవాలో అనేది క్రితం వీడియోలో చూపించాను. అది కూడా లోడింగ్ చేసి క్రితం వీడియోలో చూపించాను. ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూడకపోతే దాని తాలూక లింక్ అనేది పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ వీడియోని చూడవచ్చు. ఇకపోతే ఈరోజు మనం సింగిల్ పీస్ తోటి డైరెక్ట్గా ఒకే పీస్ తోటి ఈ పట్టీని మనం ఎలా కట్టుకోవాలి ఈ వీడియో ఇవాళ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. దీని మీద మీకు ఏదైనా సందేహాలు కన్నా ఉన్నా లేదని ఏదైనా చెప్పాలనుకుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్స్లోని తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మికేశ్వర్. మీకు ముందుగానే చెప్పినట్లు ఇక్కడ నుంచి టైలరింగ్ క్లాసెస్ ఫర్ న్యూ లెర్నర్స్ కోసం ప్రతి మంగళవారం అలాగే ప్రతి శనివారం నాడు కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మిస్ కాకుండా ఉండాలంటే మీ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తాయి. టైలరింగ్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళకి గురించి కూడా మా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అలాగే అడ్వాన్స్డ్ టైలరింగ్ లెసన్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు మా ప్రైవేట్ వీడియోస్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఏ వీడియో అయినా మీకు హెల్ప్ అవ్వాలి, దాని గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి డైరెక్ట్గా పట్టి కట్టుకోవాలి అనుకుంటే కనుక మీకు కావలసిన లెంగ్త్, అంటే పట్టి లెంగ్త్ ఓపెన్ ఇక్కడి వరకు కావాలనుకోండి, ఓపెన్ ఇక్కడి వరకు కావాలి అనుకుంటే కనుక దీనికి ఇంకొంచెం 1 ఇంచ్ వరకు కిందకి కట్ చేసుకోవాలి. జనరల్గా మనం ఏంటంటే డీస్ కలర్ మారుస్తాను, జనరల్గా మనకి ఓపెన్ ఇక్కడి వరకు కావాలంటే ఇక్కడి వరకు కట్ చేసుకుంటాం. కానీ డైరెక్ట్ పీస్ కట్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా మొత్తం ఒకే పీస్ని మనం తిప్పాలనుకుంటే కనుక దీనికి ఒక 1 ఇంచ్ కిందకి ఎక్కడి వరకు అయితే మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్ కంటే ఒక 1 ఇంచ్ కిందకి కటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ పైకి మనం కట్టు కడతాం కాబట్టి మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. సో అది ఒక్కటే మీరు మార్పు చేయాలి. జనరల్గా మనం తీసుకునే మెజర్మెంట్కి దీనికి ఒరిజినల్గా మీకు ఇక్కడ వరకు కావాల్సి వస్తే ఒక 1 ఇంచ్ కిందకి వెళ్ళండి, అంతే, ఇంకేం లేదు దీనికి. సో సెంటర్ మార్క్ చేసుకొని ఇలాగ మీకు ఎక్కడికైతే కటింగ్ అవుతుందో అది ఉంటుంది కదా. దీనికి ఏం చేస్తామంటే మనం దీనికి పట్టి ఎంత కడతామో అది మార్క్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక, పాత వాళ్ళకి అయితే అవసరం లేదు, 1 ఇంచ్ పట్టి కడతారనుకోండి. సో 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. సో ఇలా అయితే మీకు సులువుగా ఉంటుందన్నమాట. లేదు 1.5 కడతారంటే 1.5, 1/4 కడతారంటే 1/4. సో మీ ఇష్టం, అది మీరు ఎంత పట్టి కడతారనేది మీ ఇష్టం, దానికి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. సో మొత్తం మార్కే అవసరం లేదు, జస్ట్ అక్కడికక్కడ మార్క్ వేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. రైట్, ఈ పైన అవసరం లేదు కాబట్టి నేను పైన పెట్టడం లేదు. ఇది సెంటరు, ఇది కట్ చేసుకోవచ్చు లేదా తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి పట్టి రెడీ చేసుకుందాం. ఈ పట్టి కోసం ఏంటంటే డైరెక్ట్గా ఒకే పీస్ తీసుకోండి. మనం జనరల్గా ఏంటంటే 2 పీసెస్ తీస్తాము, దీనికి ఒకే పీస్. మనం 1 ఇంచ్ అనుకున్నాం కాబట్టి కరెక్ట్గా 1 ఇంచ్ ఫోల్డ్ వచ్చేటట్లు దాన్ని పెట్టుకోండి. మీరు ఎంత అయితే పట్టి కడతారో అది కరెక్ట్గా మస్ట్ అండ్ షుడ్గా ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి.
పట్టి రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి సెంటర్ కట్ చేసేద్దాం. సో ఇది మనకి కావాల్సిన ఓపెనర్. మీకు ముందుగా చెప్పాను కదా, జనరల్గా మనం ఓల్డ్ స్టైల్ కడితే ఇక్కడ వరకు సరిపోతుంది, లేదు ఈ టైప్ మనం కట్టాలనుకుంటే కనుక 1 ఇంచ్ కిందకి. సో ఇక్కడ వరకు ఆపి ఈ రెండు కార్నర్స్ రెండు వైపుల సమానంగా కాట్లు పెట్టండి, అంతే. రెండు వైపుల సమానంగా కాట్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు ముందుగా చెప్పినట్టు, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రైట్ రాంగ్ అది చూసుకోండి. ఇది రాంగ్ సైడ్ అయితే కనుక దీనికి మార్క్ పెట్టుకోండి, ఇది రైట్ సైడ్, ఇది మనకి బయటికి రావాల్సింది కాబట్టి ఇటు మార్క్ పెట్టుకోండి. ఓకేనా, సో మనకి 1 ఇంచీ కావాలి. 1 ఇంచీ కావాలి అనుకుంటే కనుక అది ఎంత ఎక్సెస్ వస్తుంది, ఇంత ఎక్సెస్ వస్తుంది. మీకు ఆ కిందన ఆ మార్కింగ్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ మార్కింగు కనిపిస్తుంది. సో అంత ఎక్సెస్ పెట్టుకొని కుట్టుకోండి. దీనింత మార్జిన్ పెట్టుకోవచ్చు కానీ దళసరి ఎక్కువ అయిపోద్ది, అందుకోసమే మార్జిన్ సన్నగా తీసుకున్నాను. మిగిలింది ఎక్సెస్ అనేది లోపలికి విడిచిపెట్టేశాను, ఏ ఇబ్బంది ఏం లేదు. కరెక్ట్గా మీరు ఎక్కడైతే కాట్ పెట్టారో అక్కడికి నీడిలు అలాగ ఆపండి, ఆపి దాన్ని ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేస్తే ఆ కాట్ అందుగా మనం పెట్టాం, కాట్ పెట్టింది అది ఓపెన్ అయిపోతుంది, మీకు కావాల్సినంత అది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఈ కాట్ ఎక్కడైతే ఈ కాట్ ఉందో ఈ కాట్ దగ్గరికి కరెక్ట్గా మళ్ళీ దాని ఖర్చు అది చూసుకొని డైరెక్ట్గా అలా కుట్టు పెట్టండి. మళ్ళీ కరెక్ట్గా ఆ కాట్ దగ్గర ఆపండి, ఆపి మళ్ళీ దీన్ని స్ట్రైట్ చేయండి. అది కార్నర్స్ కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే అది ఓపెన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఏమని చూసారా, కరెక్ట్గా కార్నర్స్ కరెక్ట్గా పట్టది. దీన్ని కొంచెం పెద్దదైంది, చిన్నది కాట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తిప్పేసుకొని పైనుంచి మనం కుట్టు పెట్టేసుకుందాం. అడుగు కుట్టు ఎప్పుడు కూడా బయటికి కనపడకూడదు, లోపల మనం వేసుకున్న కుట్టు బయటికి రాకూడదు. కాబట్టి ఒకవేళ బయటికి ఏమైనా వచ్చింది అనుకోండి, దాన్ని లోపలికి నొక్కేసి కుట్టు పెట్టేసేయండి. సో మొత్తం మనకిది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు రైట్ టు లెఫ్ట్ లేడీస్గా జెంట్స్గా అనేది చూసుకోండి. జెంట్స్కి అయితే ఇది పైకి వస్తుంది, లేడీస్కి అయితే ఇది పైకి వస్తుంది. దాన్ని కరెక్ట్గా మీరు దేనికైతే కావాలి, లేడీస్దా జెంట్స్దా అది ఆలోచించుకొని దాని ప్రకారం పెట్టుకోండి. ఇప్పుడు జెంట్స్ది కాబట్టి నేను ఈ పార్టీని పైకి తీసుకొస్తున్నాను, ఈ పార్టీని పైకి తీసుకొస్తున్నాను. సో ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టి కరెక్ట్గా ఏదైతే మనం ఇక్కడ కార్నర్స్ పెట్టామో ఈ కార్నర్ దగ్గరికి ఆటోమేటిక్గా అది ఫోల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం పెట్టేది ఏమైనా ఎక్కువ పెట్టేసాము అనుకోండి, ఎక్కువ పెట్టేస్తే ఈ రెండు ఇలాగ ఓపెన్ అయిపోతుంటాయి. చూసారా, ఇందాక మనం కాట్ పెట్టేటప్పుడు ఏమైనా తేడా పెడితే ఈ రెండు ఓపెన్ అయిపోతే, అలాగే ఒకవేళ మీరు పెట్టిన గ్యాప్ ఎక్కువ అయిపోయి ఈ పట్టి చిన్నది అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ వస్తుంది. సో అది లేకుండా చూసుకోవాలి. కరెక్ట్గా రెండు సమానంగా పెడితే మీకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, ఆ ఫోల్డ్ కూడా
మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఎక్కించుకొని మీకు రైట్ లెఫ్ట్ అది చూసుకోండి. ఇప్పుడు వన్ ఇంచీ పైకి, వన్ ఇంచీ లేదా 1.5 ఇంచీ పైకి కట్ కట్టేస్తాం. సో ఇది ఓవరాల్గా మీకు పట్టి కట్టుకునే విధానం చూసారా. ఇప్పుడు మీకు రెండు పక్కల కూడా ఒకే సైజులోని ఒకలే విధంగా నీట్గా వచ్చి కూర్చుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా పట్టి అనేది కట్టుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం డైరెక్ట్గా పీస్ తోటి కట్టుకునే విధానం. ఇది మనకి క్రితం వీడియోలో చెప్పిన డబల్ పీస్ లోడింగ్ చేసుకుని చేసేది. ఇది సింగిల్ పీస్ తోటి ఎలాగ మనం పట్టి కట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.